అస్సలం అలాక్ వరమూల వరకత అవుజుల్మిన షతాని రహిం బిస్మిల్లా రహమాని రహీమ్ ఖురాన్లో అల్లా సుభాతాల తెలియజేస్తూ ఉన్నారు ఏమిటి అంటే నేను షిరుకు తప్ప మిగతా ఏదైనా సరే అనుకుంటే క్షమించగలుగుతాను కానీ షిరుకును మాత్రమే క్షమించను అని చెప్తూ ఉన్నారు మరి యొక్క షిరుకు గురించి ఎంతమంది ముస్లింలకు తెలుసు షిరుక్ అంటే ఏమిటి అంటే లా కి వ్యతిరేకంగా చేయటాన్ని అంటారు అసలు లా ఇలాహిల్లల్లా అంటే ఏమిటి లాయిలాహిల్లల్లా అంటే సృష్టికర్త అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఇంకెవరూ లేరు అని ఆయనతో పాటు సరి సమానాలు కూడా ఎవరూ లేరు ఆయన లాంటిది ఏదీ లేదు మరి యొక్క లాయిలాహిక్కితో పాటు ఇంకేదైనా సమాధుల్ని బాబాలని ఫోటోలని బొమ్మలని వీటిని కూడా ఆరాధించడాన్ని ఇస్లాం భాషలో షిర్క్ అని అంటారు దీనిని తప్ప దేన్నైనా నేను క్షమించగలుగుతా కానీ సిరికును మాత్రం నేను క్షమించను అని ఖురాన్లో నాలుగో సుర నలభై ఎనిమిదో వాక్యంలో అల్లా సుమాత తెలియజేస్తూ ఉన్నారు ఏం చెప్పారంటే తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించడాన్ని ఈ యొక్క షిర్కును అల్లా సుతరాము క్షమించడు అది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు అల్లాకు భాగస్వామ్యం కల్పించిన వాడు ఘోర పాపంతో కూడిన కల్పన కల్పితం చేసిన వాడు అవుతాడు అని కురాన్లో నాలుగో స్వరా వాక్యంలో తెలియజేయడం జరిగింది